ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శుభాకాంక్షలకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవేళ మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఒక అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం. చాలామంది మిత్రులు మెయిల్స్లోనూ కామెంట్స్లోనూ, శ్రీనివాస్ గారు, మేము వృత్తిపరంగా కానీ ఇప్పుడు ఉన్న లాక్డౌన్ పరంగా మేము ఇళ్ళ నుంచి బయటికి వెళ్ళలేకపోతున్నాం, దేవాలయ దర్శనం అంటే కుదరటం లేదు, శ్రావణ మాసంలో ఏదైనా మేము తేలికగా చేసుకోగలిగే ఉపాయాలు ఏదైనా ఉంటే చెప్పండి, అంటే వారంలో ఒక్కసారైనా మేము ప్రయత్నం చేస్తాము అని చాలామంది అడిగారు. అంటే పూజ కూడా చేసుకోలేము అనేవారు ఇప్పుడు చెప్పే పరిహారాలు కనుక చేసినట్లయితే చిన్న చిన్న ఉపాయాలు మీకు అద్భుతమైన ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. శ్రావణ మాసం మనకి దైవానుకూలత కోసం, అలాగే మనం ఏదైనా సరే ఒక పని చేస్తున్నాము ఆ పనిలో విజయం చేకూరడం కోసం ఈ శ్రావణ మాసాన్ని మనం చక్కగా అద్వితీయంగా వినియోగించుకోవచ్చు. మీరు ఆడవారైనా మగవారైనా ఈ చిన్న చిన్న పరిహారాలు చేస్తున్నప్పుడు కూడా కొన్ని నియమాలు నిబంధనలు పాటించండి. ఎలాగంటే, మీరు ఏదైనా దేవాలయానికి మీ కుటుంబ సభ్యులు ఎవరైనా వెళ్తున్నారు అనుకోండి, మీ ఇంట్లో నెలసరి ఉన్నప్పుడు ఆపేయండి. అలాగే ఎవరైనా మరణించి ఉన్నా దేవాలయాలకి వెళ్ళమాకండి. అలాగే ఇప్పుడు మనం ఈ రోజు ఉపాయంలో చాలా తేలికైన ఉపాయాలు, చాలా తేలికైనవి, అద్భుతంగా పనిచేస్తాయి. మీరు ఎక్కడైనా సరే ఈ శ్రావణ మాసంలో శివాలయంలో మీకు మీరు వెళ్ళి పూజ చేయలేరు కానీ మీరు బిల్వపత్రాలు అమ్ముతూ ఉంటారు, వారి దగ్గర బిల్వపత్రాలు కొనుక్కోండి. శివాలయంలో పూజారి గారితో మాట్లాడండి. ఎవరైనా భక్తులు వచ్చినప్పుడు మీరు కొని పూజారి గారికి ఇవ్వండి. పూజారి గారికి ఇచ్చి పూజారి గారికి చెప్పమని చెప్పండి. ఏమనంటే, నేను చూపిస్తాను మీకు, నేను బిల్వపత్రం అంటే ఇలా ఉంటుంది. మీరు ఇలాంటి బిల్వపత్రాలు తీసుకొని మీరు ముందు ఇప్పుడు గుర్తుంచుకోండి, ఎవరైనా అమ్మేవారి దగ్గర కానీ చెట్లు ఉన్న దగ్గర కానీ మీరు ఒక బల్క్గా తెచ్చి శివాలయంలో పూజారి గారితో మాట్లాడి వారికి చెప్పండి. ఏమనంటే, నేను ఎవరైనా సరే మిత్రులు వచ్చినప్పుడు ఈ బిల్వపత్రాలని భగవానుడికి శివుడికి అభిషేకానికి ఇవ్వమని చెప్పండి. అంటే మీరు కొని అక్కడ పెట్టండి, వారికి వచ్చిన వారికి ఫ్రీగా ఇవ్వండి. మీరు ఖచ్చితంగా ఈ శ్రావణ మాసంలో ఇలాంటి ఉపాయం చేస్తే, చాలా చిన్న ఉపాయం, మీరు మీ మనసులో ఉన్న మనోవాంఛలు కోరికలన్నీ నెరవేరుతాయి, చాలా చిత్రంగా ఉంటుంది. ప్రయత్నపూర్వకంగా చూడండి, బిల్వపత్రాలకు ఉన్న శక్తి చాలా అద్భుతమైనది. ఈ బిల్వపత్రాలు మనల్ని కోటీశులు చేస్తాయి, ధనపరంగా, మానసికంగా, ఆర్థికంగా, శారీరకంగా ఎన్నో రకాల సమస్యలకి శివుడికి బిల్వపత్రాలతో అర్చన చేయడం వల్ల, ఈ బిల్వపత్రాలతో మనం పూజలు చేయడం వల్ల అద్భుతాలు చూస్తాం. మీకు చిన్న ఉపాయమే, ప్రయత్నపూర్వకంగా ఈ శ్రావణ మాసంలో ఒక్కరోజన్నా సరే మీరు ఈ ప్రయత్నం చేయండి. అలాగే రెండో ప్రయత్నం, మీరు దేవాలయాల్లో క్లీన్ చేయడానికి చీపుర్లు కానీ మాఫులు కానీ, క్లాత్స్ ఉంటాయి కదా కింద ఫ్లోర్ క్లీన్ చేయడానికి, అలాగే బయట ఉడవడానికి దేవాలయానికి చీపుర్లు ఇలాంటివి, క్లాత్లు ఇలాంటివి కొనివ్వండి. ఖచ్చితంగా మీ మనోవాంఛ నెరవేరుతుంది. అంటే మీరు చేయడం మాకు వీలు కాదనుకునే వారు చేయండి, నేను చెప్తున్నాను, చేసే వీలున్న వాళ్ళు చేస్తూ ఉండండి. దేవాలయంలో శ్రావణ మాసంలో ఊడ్చినా తుడిచినా కడిగినా పర్మిషన్ తీసుకొని చేయండి, వీలైతేనే ఖచ్చితంగా మీకు అద్భుతమైన మార్పులు వస్తాయి. జీవితంలో ఏది కోరుకున్నా మీకు ఈరోజు రాకపోవచ్చు కానీ రాబోయే రోజుల్లో ఖచ్చితమైన మార్పు వస్తుంది. పిల్లపత్రాలు కూడా చెప్పుకున్నాం, అలాగే చీపురులు వీటి గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు ఇంకోటి చెప్తాను. ఈ మాసంలో మీరు చిన్నపిల్లలు, అంటే బాగా లేని వారు ఎవరన్నా ఉంటే ఆ పిల్లలకి మీరు పాలుని, అంటే తాగడానికి పాలు, పిల్లలకి బాగా బీద పిల్లలు ఎవరైతే ఉంటారో వారికి ఈ మాసంలో పాలని దానం చేయండి, అంటే వారి కుటుంబాలకి ఇవ్వండి పిల్లల కోసం. ఖచ్చితంగా మీ జీవితంలో ఈ సంవత్సరం, అంటే ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరికలు నెరవేరడానికి మీకు సరైన మార్గాలు, మరిన్ని అవకాశాలు, అంటే ఒక రకంగా చెప్పాలంటే
అవకాశాలు లేవు లేవని బాధపడే వారికి అవకాశాలు వస్తాయి. మీరు శివాలయంలో శివుడికి ఎలా అభిషేకం చేస్తారో అలాగే పిల్లలకు కూడా పాలు దానంగా ఇవ్వండి, చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఇంకొక తేలికైన ఉపాయం చెప్తాను మీకు నేను. ఇవన్నీ వారంలో అంటే ఈ శ్రావణ మాసంలో ఒక్కసారి ఒక్కరోజన చేయడే ప్రయత్నం చేయండి. సనాతన ధర్మంలో మన పూర్వీకులు మనకిచ్చిన ఆయుర్వేదం అలాగే తంత్రం, చాలామంది అనుంటారు ఈ తంత్రాలన్నీ పనిచేస్తాయా, అందరికీ పనిచేయవు. నేను ఓపెన్గా చెప్తున్నాను, మీ మనస్సులో సంకల్ప బలం అంటే నేను చేస్తున్నాను ఇది అవుతుంది అని ఎవరైతే చేస్తారో వారికి అవుతాయి. కొన్ని సందర్భాల్లో మనం ఎచ్చుకుపోయి చెప్తూ ఉంటాం, ఏ నేను చేశాను అవలేదు నాకు. ఇలాంటివి ఒకటికి రెండు సార్లు తంత్రాలు చేస్తూ ఉంటే ఫలితాలు వస్తాయి. కొంతమంది త్వరగా అవుతాయి, కొంతమందికి కావు. నేను ఓపెన్ చెప్తాను, నీ మీద నీకు నమ్మకం, నీ మీద నీకు విశ్వాసం, భగవంతుడి పట్ల అమితమైన ప్రేమ ఉన్నప్పుడు నీవు ఖచ్చితంగా ఏదైనా సాధించగలుగుతావు. అలాగే నాలుగో ఉపాయం, మీరు శ్రావణ మాసంలో చాలామంది నోములు చేస్తూ ఉంటారు, కొన్ని పదార్థాలు తినరు, కొంతమంది చెప్పులు కూడా వేసుకోరు, కొంతమంది ఏదైనా వాళ్ళకి ఇష్టమైన ఆహారాన్ని ఒక 11 రోజులు వదిలేస్తూ ఉంటారు. ఎందుకు చేస్తారు అంటే మనం దీక్ష తీసుకుంటాం, అయ్యప్ప దీక్ష, దుర్గాదేవి దీక్ష, నారాయణ దీక్ష, వెంకటేశ్వర స్వామికి వెళ్ళి తీసుకుంటాం. అలాగే ఈ శ్రావణ మాసంలో మనం ఏదైనా మనకి ఇష్టమైన ఆహారాన్ని ఈ 11 రోజులు 21 రోజులు తినకుండా ఉంటాను అని సంకల్పించుకోండి. ఖచ్చితంగా మీరు మీ మనస్సు మీ ఆధీనంలోకి వస్తుంది. ఆ 11 రోజులు మాంసాన్ని లేదా వీటిని దేన్ని కూడా తినకుండా ఉండండి, ప్రయత్నపూర్వకంగా చేయండి. చివరికి బెండకాయ అయినా వంకాయ అయినా ఏ కూర ఇష్టమైనా ఏ స్వీట్ ఇష్టమైనా సరే ప్రయత్నపూర్వకంగా చేసి చూడండి, మీరు ఖచ్చితంగా మంచి మార్పు చూస్తారు. అదృష్టం కలిసి రావడం లేదు అనేవారు ఎవరైనా సరే ఈ శ్రావణ మాసంలో మీరు ఇలాంటి చిన్న చిన్న పనులు చేయండి. ఇంకొన్ని బాగా ఈ మాసంలో గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు మీ జన్మ నక్షత్రం తెలిస్తే మీ జన్మ నక్షత్రం సంబంధించిన మొక్కని పెట్టి పెంచండి. అపార్ట్మెంట్లో ఉన్నా సరే మీరు ఎక్కడైనా కుండీలో పెట్టినా పెంచండి, మరణిస్తే మళ్ళీ పెట్టండి. ఈ మాసంలో మీరు దేవతా మొక్కలు గుడిలో కానీ ఖాళీ ప్రదేశాల్లో కానీ మీరు మొక్కలు కనుక పెంచి పోషించినట్లయితే మీకు శ్రీమన్నారాయణ యొక్క అంటే మహావిష్ణువు యొక్క అనుగ్రహం కలిగి మీరు చేస్తున్న కర్మలు ఏదైతే పనులు ఉన్నాయో వాటిలో మీరు విజయం సాధిస్తారు. చాలామంది మిత్రులు ఎన్నో చేస్తున్నాము, అసలు దేవతలకు మొక్కని దేవుడు లేడండి, అది చేస్తున్నాము ఇది చేస్తున్నాము అవటం లేదు అని చాలామంది కామెంట్స్ చేస్తూ ఉంటారు. నేను కూడా చెప్తున్నాను, మనస్ఫూర్తిగా ఏది చేసినా అవుతుంది, చెప్పుకోవడానికి ఆర్పాడానికి ఏది చేసినా ఫలితాలు అవు. కొంతమంది నేను ఇది చేశాను అది చేశాను చెప్తూ ఉంటారు, చేసిన చెప్పిన వారికి ఫలితాలు రావడం చాలా కష్టం. మీ మీద మీకు ఒక నమ్మకంతో ఇలాంటి ఉపాయాలు చేయాలి. ఆహారాన్ని కూడా శ్రావణ మాసంలో 11 రోజులు అంటే ఎక్కువ రోజులు కూడా 21 రోజులు చేయొచ్చు, 11 రోజులు కనుక మీరు ఆహారాన్ని కనుక మీకు ఇష్టమైన పదార్థాన్ని ఒక్కదాన్ని వదిలేయండి, చెక్ చేసుకోండి, జీవితంలో అద్భుతమైన మార్పులు వస్తాయి. అలాగే ఈ మాసంలో అద్భుతమైన మన ఫలితాలు మనకి ఏదైనా ఫలితాలు రావాలి అనుకున్నప్పుడు మీరు మీ ఇష్టదైవానికి కానీ మీ కులదైవానికి కానీ ప్రతిరోజు ఉదయం లెగవంగానే అంటే ఉదయం అలా మంచం మీద లెగవటమే మీరు తలుచుకోండి. 11 సార్లు అయినా సరే మంచం దిగుతూ తలుచుకోండి. మార్పు ప్రతిరోజు మీరు ఇలా చేస్తే మీ జీవితంలో ఎలాంటి సమస్య నుంచి అయినా బయటపడడానికి అవకాశాలు కనిపిస్తాయి. చిత్రంగా ఉండొచ్చు, ఇది నిజం. అలాగే మీరు ప్రతిరోజు ఈ మాసంలో ఎప్పుడు చేసినా చెప్పారు పర్వాలేదు, ప్రతిరోజు మీరు ధనం పాయింట్ ఆఫ్ వ్యూలో డబ్బు సంపాదించాలి, డబ్బే కావాలి అనుకునేవారు, ప్రతిరోజు ఈ మాసంలో మీరు లక్ష్మీదేవిని గజలక్ష్మి అమ్మవారి పటాన్ని అంటే అమ్మవారు గజలక్ష్మి మీద ఉంటుంది, అలాగే తొండాలు ఇలా ఉండి నీళ్ళు పోస్తూ ఉంటుంది, అలాంటి పటాన్ని మీరు ప్రతిరోజు మీ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే ఒక 11 రోజులు కానీ 21 రోజులు శ్రావణ మాసంలో ఆవు నీరుతో దీపారాధన చేసి చక్కగా ఇలా మారేడు దళాలని అమ్మవారికి పెట్టి అవకాశం ఉంటేనే చేయండి. మీరు ప్రయత్నపూర్వకంగా మీరు కోరుకోండి, ఇల్లు కావాలా ఏది కావాలో కోరుకోండి,
మీ ఏదైతే కోరుకుంటారో ఆ కోరిక నెరవేరడానికి మీకు మార్గాలు తెలుస్తాయి. మేము ఇప్పుడు చేసామండి, మాకు ఫలితాలు రాలేదు, మీరు ఒకటి చెప్తున్నాను. ఇది మీకు ఈ సంవత్సర కాలంలోనూ, ఈ 6 నెలల కాలంలోనూ, ఈ 3 నెలల కాలంలో ఎప్పుడైనా సరే మీకు ఫలితం రావడానికి అవకాశం ఉంటుంది. ఇవి చిన్న చిన్న ఉపాయాలే. సేవ, భగవంతుడి సేవ చేయటం, అలాగే మనకిష్టమైన పదార్థాన్ని మనం వదిలేసుకోవడం ఒక 11 రోజులు, అలాగే బిల్వపత్రాలతో అమ్మవారిని ఆరాధన చేయటం శ్రావణ మాసంలో, ఇవి చేస్తే ఖచ్చితంగా మీ మనోవాంఛ నెరవేరుతాయి. మీరు కోరుకున్న కోరిక ప్రతి కోరిక నెరవేరుతుంది. ప్రయత్నపూర్వకంగా చేయండి, ఖచ్చితమైన మార్పులు రావడానికి అవకాశం ఉంటుంది. నేను కూడా మీకు అనేక రకాలైన సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది. చాలామంది నాకు ఈ సమస్య ఆ సమస్య అంటున్నారు. నా వీడియోస్లోకి వెళ్ళండి, నా వీడియోస్లోకి వెళ్ళి మీరు స్క్రోల్ చేయండి. అనేక రకాల సమస్యలు, మీరు ఏదైతే ఆచరించగలుగుతారో దాన్ని మాత్రమే ప్రయత్నించేయండి. మేము సగం చేయలేము అనుకున్నప్పుడు వదిలేయండి. అసలు వీటిని ఇంకొకరు విచిత్రం చెప్తాను మీకు. నేను ఈ ఉపాయాలని చెప్పిన పదార్థంతో తప్ప వేరే పదార్థాలతో చేయమాకండి, ఫలితాలు రావు. కావాలి చెక్ చేసుకుందాం అనుకుంటే చెక్ చేసుకోండి, కాదన్న. కానీ మనం ఖచ్చితంగా తాంత్రిక ఉపాయాల్లో పదార్థానికి ఉన్న గొప్పతనం అది. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులు షేర్ చేయండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.